మనకి అనంతపురం టౌన్లో 3 టౌన్ లిమిట్స్లో ఒక దొంగతనం కేసు లాస్ట్ వీక్ నమోదైనాయి. వీటిలో దాదాపు 54 తులాస్ ఆఫ్ గోల్డ్ పోయినట్టు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మేరక కేసు నమోదు చేసి దర్యాప్తును ఇమీడియట్గా మొదలు చేసినాము. దాంట్లో షమీర్ అన్న వ్యక్తి ఈ యొక్క దొంగతనంలో పాల్పడినట్టు అతని కోసం గాలింపు చర్యలు చేయడం కూడా జరిగింది. సబ్సిక్వెంట్గా అతను అబ్స్కాండింగ్లో ఉన్న విషయం తెలిసి దాని అడికోసం కూడా టీమ్స్ మహారాష్ట్ర, గుజరాత్ అండ్ హైదరాబాద్ వరకు కూడా పంపించడం జరిగింది. అతన్ని సెక్యూర్ చేసుకొని అతన్ని విచారించినప్పుడు అతను దొంగతనం చేసిన ఆర్నమెంట్స్ అన్నిటినీ కూడా వేవేరు ప్రాంతంలో పెట్టినట్టు, వాళ్ళ అక్కడ తాకట్టు పెట్టినట్టు కూడా వెల్లడించడం జరిగినాయి. దాని మీద టీమ్స్ కూడా వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం 54 తులాస్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేసి 32 లాక్స్ వర్త్ 2000 రూపీస్ క్యాష్ స్వాధీనం చేసి అతన్ని కూడా ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. దీంట్లో సిసిఎస్ టీమ్స్ చాలా బాగా చేయడం జరిగినాయి, అలాంగ్ విత్ అనంతపురం టౌన్ డిఎస్పీ గారు, సిఐలు, ఆయన సిబ్బందులు. సో వీళ్ళకు కూడా ఈ కేసుకు సంబంధించి సన్మానక రాయడం అండ్ రివార్డ్స్ రాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.